కాసిం సారి రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా మీ ద్వారా చూసాను నేను, రెండు మూడు సంబంధించిన విషయాల్లో కూడా వారి చర్చ చాలా వరకు ఏంటంటే మాదిగలు మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, మారల ద్వారా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది అనేటువంటి చర్చనే చాలా వరకు చూసాను నేను. తర్వాత ఒకసారి మేము మా మిత్రులంతా కూడా ఉపకులాలు అనే అంశం మీద వారికి ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది, మీరు ఎంతసేపు దాని మీదనే మాట్లాడుతున్నారనే అంశాన్ని మా సంఘంలో ఉన్నటువంటి మిత్రులే వారికి ఫోన్లో అడగడం జరిగింది. ఉపకులాలు అనేటువంటి పదం మాట్లాడడం కరెక్ట్ కాదు, అన్ని కులాలు వెనుకబడ్డ కులాలు. ఇలా ఈ కాసిం సార్ అనే వ్యక్తి ఒక విప్లవ రచయిత సంఘం నాయకునిగా మేము చూడాలి, కానీ ఒక మాదిగ సంఘం నాయకునిగా లేకపోతే మాదిగ ప్రతినిధిగా ఇలా చాలా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు, అది అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇలా నిజంగా ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన మాదిగకు సంబంధించిన వ్యక్తి ఒక ప్రొఫెసర్గా కావడం మేము కూడా అభినందిస్తాం. ఆయన కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పినామని అంటారు కదా, అట్టడుగు కులాలు కూడా బాగుండాలనేది, ఆ దిశగా మీ ప్రయత్నం కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇట్లా మీరు మీ ఇంటర్వ్యూలో మాట్లాడినారు కరెక్టే, ప్రయత్నాలు లేవంటారా, కేవలం లేవు కదా. ఇప్పుడు అందుకనే వారు కవి చెప్పగలుగుతారు మాటలు, ప్రత్యక్ష పోరాటం చేసే కాడ కానీ అధికారులకు లేకపోతే నాయకులు చెప్పే కాడ కూడా మీరు అదే స్టాండ్ మీద ఉండండి అని కోరుతున్నాం మేము. ఉద్యమాలలో కూడా ముందుండండి, మా వర్గాల కోసం మీరు కొట్టాడని మేము స్వాగతిస్తాం. మాల మాదిగల సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళని నడిచిపెట్టండి. మీరు మీరు అన్ని వర్గాలకు సంబంధించిన ఒక కవి కదా, ప్రజా కవి కదా, ఒక ప్రొఫెసర్ కదా, అట్టడుగు వర్గాల తరఫున మీరు కూడా మాట్లాడండి, మేము స్వాగతిస్తాం, మా మీటింగ్ లో కూడా మీరు రండి, మా తరఫున మీరు మాట్లాడడం మేము ఆహ్వానిస్తాం. అంతేగాని మళ్ళా ఒకటే వాయిస్ లో మీరు తీసుకుపోవడం వల్ల అది రెండు కులాల వర్గాల గురించి మద్దతు ఇస్తే స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏమంటారు, ఎస్సీలలో వెనుకబడిన కులాల గురించి కాసిం సార్ తప్పకుండా స్వాగతించడానికి? కాసిం సారే కాదు, మా కులాలకు మద్దతు ఇచ్చే ఎవరినైనా మేము స్వాగతిస్తాం. మాల మాదిగలైనా సరే, ఇంకా ఏ ప్రజా సంఘాలైనా సరే, మాట కాసిం సార్ తోటి వినిపించాలా మీకు, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా ఒక్కసారి మనం సార్ని ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, సార్ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది అనేది మాట్లాడు. అట్టడుగు కులాలకు సంబంధించిన వాళ్ళని మద్దతునిచ్చడానికి కాస్ట్ సెన్సస్ విషయం ప్రకారంగా, కొత్త జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఎవరు మద్దతు ఇచ్చినా మేము తీసుకుంటాం. సార్ నమస్కారం సార్. సార్ సార్ బాగున్నా సార్, లైవ్లో ఉన్నారు సార్ మీరు? సార్ సార్ మీరు ఇక్కడ మన బైరి వెంకటేశం గారని ఇంటర్వ్యూలో ఉన్నారు సార్, మీరు లైవ్లో ఉన్నారు సార్, చిన్న మాట సార్ చెప్పండి. సార్ ఏదైతే ఎస్సీలలో ఏది మాల మాదిగలే కాకుండా మరింత వెనుకబడిన వర్గాల కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారు, మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ అంశంలో. సో మనం లాస్ట్ టైంలో మన ఇంటర్వ్యూలో మీరు కూడా ఎంతసేపు ఎస్సీలు మాలలు మాదిగలే కాకుండా నేను ఇతర వర్గాల కోసం సత్వర న్యాయం కోసం పోరాడుతున్నామని మీరు చెప్పారు కదా. సో మీ మాట నుంచి కనుక మీ నోట ఇటువంటి మాటలు వస్తే స్వాగతించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సో ఒక్కసారి వారితో మీరు మాట్లాడగలుగుతారని మేము లైవ్లో ఫోన్ చేసినాం సార్. ఒక్కసారి బైరి వెంకటేశం గారికి ఇస్తున్నా సార్, ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. తప్పక వెంకటేశం గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాం సార్. సార్ మనము మొదటి నుంచి సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తున్నాం సార్. భారత రాజ్యాంగం ఏ సామాజిక న్యాయాన్ని హామీ పడిందో ఈ దేశంలో మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. అవును, అందుకని అందుకోసము నేనైతే ఇరవై నాలుగేళ్ల నుంచి సార్ మాల మాదిగల సమస్య కాదు ఇది. అవును, మాలలు ఒక 70% ఉపయోగించుకుంటే మాదిగలు ఒక 30% ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకోవడం అంటూ జరిగింది, మాదిగలు కూడా ఉపయోగించుకున్నారు, కానీ ఏమాత్రం ఉపయోగించుకోనటువంటి కులాలు, డక్కలొళ్ళు, సింధుళ్ళు, మాస్టర్లు, బుడగ జంగాలు, ఇట్లా చాలా కులాలు ఉన్నాయి కదా, ఈ కులాలన్నిటికీ సామాజిక న్యాయం జరగాలనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అదే అందుకనే మీ ఇంతకుముందు బ్రదర్ కూడా అడిగితే ఎక్కువసేపు అంటే ఈ మధ్యలో మీరు ఈ కులాలకు కూడా న్యాయం జరగాలని మీరు వాయిస్ ఇస్తున్నారు, గతంలో ఎక్కువ మాదిగల గురించే మాట్లాడారు, కానీ మేము చెప్తా ఉన్నాం కాసిం సారు ఒక ఈ అడుగు వర్గాలు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఆయన మాల మాదిగలకు పరిమితం కాకుండా ఉండాలి, అన్ని వర్గాల కోసం ఆయన పనిచేయాలా, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం పనిచేయడానికి వాళ్ళు వస్తే మేము స్వాగతిస్తాం, మా సమావేశాలు అన్నింటిలో కూడా ఆయన పిలుస్తామని నేను మాట్లాడుతున్నాను.
సంతోషం తప్పనిసరిగా నా అభిప్రాయము ఎప్పుడైనా అట్టడు గుర్గాల గురించి నేను అక్కడి నుంచి వచ్చాను గనక వారికి న్యాయం జరగడం కోసం మనం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేద్దాం అదే ఇదే అంశం మీద ఈ వర్గీకరణ విషయంలో కూడా ఈ వెనకబడ్డటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు ఇలా ఉపకులాలని మేము పిలుస్తలేము ఎంబీఎస్సీలుగా మేము పిలుస్తున్నాము ఎంబీఎస్సీ కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది రేపు కేటగరైజేషన్లో కూడా ఎక్కువ ఇన్నేళ్ళుగా నష్టపోయారు కాబట్టి ఈ కులాలకే ఎక్కువ శాతం లబ్ధి జరగాలి కొత్త జనాభా ప్రకారంగా కొత్త సెన్సస్ ప్రకారంగా వీళ్ళ వెనకబాటును గుర్తించి ఈ వర్గీకరణ చేయాలనే దాని మీద రేపు నిరసన దీక్ష కూడా పెట్టాం సార్ రేపు సో ఆ అంశంలో కూడా మేము ఇక్కడ చర్చిస్తా ఉన్నాం తప్పక తప్పక మీ హక్కు మీ వాటా ఎవరు ఎంత ఉంటే వారికి ఆ జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్ దక్కవలసిందే జనాభా ప్రాతిపదికతో పాటు వెనకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు దక్కాలి అదే మనకు సుప్రీం కోర్టులో కూడా చెప్పింది అదే కదా సార్ దాని ప్రకారంగా జరగాలని కోరుతున్నాం మేము ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇప్పటి వరకు వాళ్ళ స్థాయి ఎట్లా ఉందో ఆ స్థాయిని ఆధారం చేసుకుని వారి జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్ దక్కాలి అవును ఓకే సార్ ఇటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తారు వెంకటేష్ అన్న మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఆ పరిస్థితిని క్రియేట్ చేసినాం గతంలో ఈ కులాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఓకే ఈ పరిస్థితి వచ్చింది ఎవరైనా తప్పకుండా మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే సామాజిక న్యాయం ఉన్నది కాబట్టి సామాజిక న్యాయం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఇట్లాంటి మేధావులు కానీ వీళ్ళంతా కూడా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నాం అని అంటున్నారు కాబట్టి ఆ కమ్యూనిటీస్ లో కూడా సామాజిక న్యాయం కోసం వీళ్ళు పని చేయాలి చేస్తేనే వాళ్ళు వాళ్ళ పోరాటానికి అర్థం ఉంటుంది సో కాబట్టి మేము ఇలా పెడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని సమర్థించే పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితిని మేము తీసుకొచ్చాము ఇన్నేళ్ల నుంచి లేదు కాబట్టి మేము చేస్తున్న న్యాయమైన పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం మేము ఎవరిని వ్యతిరేకిస్తలేం మాలమాదిగలను వ్యతిరేకిస్తాం ఇన్నేళ్ళు తిన్నారు వాళ్ళే చెప్తున్నారు కదా ఇన్నేళ్ళు అభివృద్ధి వాళ్ళు 70% వాళ్ళు తిన్నారు 30% మీరు తిన్నారు అంటే 100% మీరే తిన్నారు ఈ మిగతా 57 కులాలు ఏ 1% కూడా తినలేదని వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ 20 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఈ కులాలకు అవకాశం ఏంటి మీరు కూడా ఇప్పుడు ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు మా దాంట్లో కూడా ప్రొఫెసర్ స్థాయికి పోవాలి కదా మా దాంట్లో కూడా ఎమ్మెల్యేలు రావాలి కదా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు జడ్పీటీసీలు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మా వాళ్ళు కూడా రావాలి కదా సో మా వాటా కోసం కూడా మీరు ప్రయత్నం చేయాలి ఇది మాది ఇక్కడ మేము మాదిగాలేమే ఉంటాం మేము మాలలే ఉంటామని చెప్పేసి మళ్ళీ అక్కడ పోటీకి రాకూడదు అంటే ఈ రెండు వర్గాలే కాదు కదా మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ అక్కడ జనాభా లేకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు దళితులు అది ఆ సీటు దళితులకు ఇచ్చారు కాబట్టి ఆ దళితుల్లో ఎప్పటికీ ఒకే వర్గానికి కాకుండా ఇంకో వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఒక బీసీకి ఒక సీటు కేటాయిస్తే బీసీలో చాలా కులాలు ఉంటారు కదా ఆ ఒక కులమే తీసుకుంటే మిగతా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళు జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఆ బీసీలు కాబట్టి ఆ బీసీలు ఎవరైనా పోటీ చేయొచ్చు సో కాబట్టి ఒకసారి అవకాశం తీసుకున్న జనాభా ప్రకారం రిజర్వేషన్ రావాలి అని అంటే కులగణన జనగణన జరగాల్సిందే కదా ఒప్పుకుంటారా దానికోసమే కదా మేము కొట్లాడింది కదా కుల జనన జరగాలనేటువంటి ఎస్సీలలో కులగణన జరగాలనేటువంటిది ఫస్ట్ తీసుకొచ్చింది నేనే ఓకే తీసుకొచ్చింది నేనే ఇక్కడ వీళ్ళు ఈ రెండు కులాల వాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు దీన్ని కులగణన ఏం అవసరం ఈ పాత లెక్కలే ఉన్నాయి కదా 2011 జనాభా లెక్కలే ఉన్నాయి కదా దాని ప్రకారమే చేసుకోవచ్చు కదా ఆల్రెడీ లెక్క ఉన్నది కదా